హలో అండి వెల్కమ్ టు విహా ఫుడ్స్ ఈరోజు మీకు ఎండు చేపలతో కర్రీని చూపించబోతున్నాను ఇది రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వెడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేయాలి ఆవాలు కొంచెం చిటిపటలాడిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇది రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం లంచ్గా కూడా తీసుకోవచ్చు లంచ్ టైంలో ఇలాగా ఈజీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకుని సన్నగా కట్ చేసి వేస్తున్నాను టమాటా ముక్కలు వీలైతే ఎంత సన్నగా తరిగితే అంత మంచిదండి ఎందుకంటే మనం చేస్తున్నది గ్రేవీ కదా అందుకని నల్ల బాగా ఈజీగా ఉంటుంది ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగువ అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి సరిపడినంత ఉప్పు ఉప్పు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఎందుకంటే చేపల్లో కూడా చేప ముక్కల్లో కూడా ఉప్పు ఉంటుంది కదా అందుకని చివరగా వేసుకోవచ్చు సరిపోకపోతే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడానికి వాటర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం గరిటితో బాగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా బాగా పైకి వస్తుంది ఈ టైంలో మనం కార పొడల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను మీరు కారం అనేది తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వీటన్నింటినీ బాగా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలాగా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం చేస్తున్నది గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ తక్కువగానే యాడ్ చేసుకోండి జస్ట్ చేప ముక్కలు ఉడికేంత ఉడికే అంత ఇదిలో ఉంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగా బాగా కలుపుకోవాలి చివరిగా కొంచెం ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాలి చూసారా ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి బాగా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు కర్రీ రెడీ చేయడానికి ఒక ఐదు నిమిషాలకు ముందు ఇలాగా చేప ముక్కల్ని వాటర్లో నానబెట్టి ఉంచుకోవడం వల్ల పైన ఉన్న మురికంతా బాగా పోతుందండి ఆ తర్వాత వాష్ చేసి కర్రీలో యాడ్ చేసుకోవచ్చు చేప ముక్కలు యాడ్ చేసి మూత పెట్టి ఉంచుకున్న ఒక పది నుంచి పదహైదు నిమిషాల తర్వాత ఇలా ప్రిపేర్ అయిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అంతేనండి టేస్ట్ అయిన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో